సౌత్ ఇండియాలోనే అతి తక్కువ ధరలకే నాణ్యమైన రత్నాలని అందించే ఏకైక సంస్థ సిక్స్ జేవియర్. మేడం నమస్తే. నమస్తే మేడం. ఒక రాస్తరం కేసు కానివ్వండి, లేకపోతే మన జానీ మాస్టర్ కేసు కానివ్వండి, ఇంకొకటి హర్ష సాయి కేసు కానివ్వండి, ఈ మూడు కేసెస్కి సంబంధించి ఆడవాళ్ళదే తప్పు ఇక్కడ ఈ వాళ్ళు పెట్టిన కేసులకి సంబంధించి శేఖర్ భాష ఈ మూడు కేసుల్లో కూడా ఇన్వాల్వ్ అయ్యి బయటకు వచ్చి మాట్లాడటం జరుగుతోంది. వరుసగా జానీ మాస్టర్కి సంబంధించిన కేసులో, ఇప్పుడు హర్ష సాయికి సంబంధించిన కేసులో కూడా ఆయన కామెంట్స్ చేస్తూనే ఉన్నారు. దీనిపైన మీ అభిప్రాయం ఏంటంటారు? ఆ కేసులు కరెక్టేనా, లేకపోతే ఇతను తీసుకున్న స్టాండ్ ఎలాంటిది అంటారు? ఇప్పుడు శేఖర్ భాష లావణ్య కేసు మాట్లాడినప్పుడు, రాజ్తరుణ్ కేసు మాట్లాడినప్పుడు ఏదో చిన్నపిల్లాడు, తెలిసి తెలియక కొన్ని మాట్లాడుతున్నాడు, కానీ ధైర్యంగా మాట్లాడుతున్నాడు, ఒక సైడ్ తీసుకున్నాడు అనేది అర్థమైనప్పటికీ కూడా అంత అంటే లావణ్య చుట్టూ ఉన్న కేసులు ఉన్నాయి చూసారా. ఆ కేసులు ముందు శేఖర్ భాష మాట్లాడిన మాటలు ఒక రకంగా వ్యాఖ్యలు వెలవెలబోయినాయనే చెప్పొచ్చు. అంటే అతను ఎవరో తప్పు పట్టేలాగా అనిపించలా, ఎందుకంటే లావణ్య చుట్టూనే చాలా ఒక గందరగోళం ఉంది. ఆ తప్పప్పుల గురించి మాట్లాడుకోవటం, ఆ తప్పప్పుల గురించి ఆలోచించటము, ఒక నిర్ణయానికి రావటము, సామాన్యమైన ప్రజలు కూడా సోషల్ మీడియాని ఫాలో అయ్యేవాళ్ళు, ఆ దీంట్లో శేఖర్ భాష మాట్లాడిన కొన్ని నాన్ ప్రాక్టికల్గా మాట్లాడిన మాటలు కావచ్చు, అసంబద్ధమైన మాటల్లోని పట్టించుకోలే ఎవరు. కాకపోతే ఒకటే అనుకున్నారు, నేను కూడా అదే అనుకున్నా, ఎందుకు రాజ్తరుణ్ వైపు ఇంతలా మాట్లాడుతున్నాడు శేఖర్ భాష? ఇప్పుడు అతను అనొచ్చు, అన్నాడు కూడా నన్ను, మరి ఆమె ఎందుకు మాట్లాడుతుంది అని నన్ను అన్నాడు. కానీ నేను మాట్లాడడం వెనకమాల మాకు ఒక సంఘం ఉంది, మాకు ఒక జేఏసి ఉంది, ఉమెన్ అండ్ ట్రాన్స్జెండర్ జాయింట్ యాక్షన్ కమిటీ ఉంది. మేము ఆ జాయింట్ యాక్షన్ కమిటీలో మేము ఏమైతే మాట్లాడుకుంటామో దానికి అనుగుణంగానే నేను మాట్లాడతా. ఇప్పుడు నేను ఒక మహిళ గురించి నేను ఒక మాట, మహిళకి వ్యతిరేకంగా నేను మాట్లాడడం అనేది జరగదు. అంటే మహిళ తప్పు చేసినానా అని మీరు అడగచ్చు ఇమీడియట్గా. తప్పు చేసిన మహిళల గురించి కాదు నేను చెప్పేది, చాలామంది మహిళలు కూడా నేరాలు చేస్తున్నారు. ఏం మగవాళ్ళకేం తీసిపోనన్ని నేరాలు చేస్తున్నారు. మహిళలందరూ గొప్పవాళ్ళని నేనేమి వాళ్ళ తరఫున వకాలత పుచ్చుకోవడానికి కూర్చోలే ఇక్కడ. మా జేఏసీ లక్ష్యం ఏంటి అంటే బాధిత మహిళలకి సహాయ సహకారాలు అందించటం మా విధి విధానాల్లో ఒకటి. బాధిత మహిళ అంటే ఎవరు? ఇప్పుడు ఒక భర్త దగ్గర బాధించబడిన మహిళ, ఆమెని కొట్టడం, తిట్టడం, అవహేళన చేయటం, శారీరక హింస, మానసిక హింస, ఆర్థిక దోపిడీ ఇలాంటివన్నీ చేసే ఒక బాధిత మహిళ తరఫున, అలాగే చిన్నపిల్లలు ఉంటే వాళ్ళు ఏమన్నా లైంగిక హింసలకు కావచ్చు, లేకపోతే కుటుంబ హింసకి కావచ్చు, అయితే ఆ బాలికలు బాలురు పట్ల కూడా, ఆఖరికి బాలురు కూడా, ఇప్పుడు ఈ మధ్యకాలంలో బాలికలపైన ఏ విధమైన హింసాకాండ జరుగుతుందో లైంగిక దాడులు బాలుర మీద కూడా జరుగుతూ ఉన్నాయి. అమాయకులైన చిన్నపిల్లలు బలవుతున్నారు, బాబులు కూడా, చిన్న చిన్న బాలులు కూడా, అలాంటి వాళ్ళ పట్ల. అలాగే ఇలా ప్రేమించాము, పెళ్లి చేసుకుంటాము అని చెప్పి వాళ్ళ చుట్టూ నాలుగు రోజులు తిరిగి వాళ్ళని నాలుగు రోజులు వీళ్ళ చుట్టూ తిప్పుకుని వాళ్ళ ఏటీఎం కార్డులన్నీ తీసుకొని ఒక అమ్మాయిని మోసం చేస్తే ఆ అమ్మాయినికి ఆమె బాధితురాలే, ఆమె పక్షాన, ఇట్లా రకరకాలుగా ఈ బాధిత మహిళలు ఎవరుంటే వాళ్ళ పక్షాన మేము ఉంటాం. ఇందులో అసలు ఇది నాన్ నెగోషియబుల్, ఇందులో రాజీ పడేదే లేదు. లేదు, ఏదైనా చర్చలకు రావాలి అంటే కూడా బాధిత మహిళకు న్యాయం జరగడం కోసం మేము చర్చల్లో కూర్చుంటాం, తప్పితే బాధితురాలనే బాధ్యురాలని చేసే మాటలు మేము మాట్లాడం. అది మా సంస్థ యొక్క లక్ష్యం. మేము మహిళా హక్కుల కోసం పోరాటం చేస్తున్న వాళ్ళము, చేసిన వాళ్ళు అందించిన స్ఫూర్తితోటి చేస్తున్న వాళ్ళం. ఇప్పుడు ఇవాళ చట్టాలు మహిళలకు వచ్చినాయి అంటే
జాని శేఖర్ భాష చెప్పినట్టు అవహేళన చేసినట్లు గాల్లో నుంచి ఊడిపడలావి, పిలిస్తే పలకలావేమి. చాలామంది మహిళల కష్టాలు చూసి, కడగండ్లు చూసి పోరాటాలు చేస్తే పోరాటాల ఫలితం చట్టాలు వచ్చినాయి. అంతేగాని చట్టాలు ఏమి ఊరికినా రాలా, ఈయన చెప్పినంత గాలిగా రాలా చట్టాలు. అలాంటి బాధిత మహిళల పక్షాన మేము ఉంటాం. మరి శేఖర్ భాష ఏం చేస్తున్నాడు ఇప్పుడు? మేము ఇలా చేసే దానికి కేవలం మహిళలమే చెయ్యం, మాకు చాలామంది పురుషులు కూడా తోడ్పాటిస్తారు, పురుషులు కూడా సహాయం చేస్తారు. మేము ఏదైనా ఒక విషయం మీద రోడ్డు పైన కూర్చొని బయటాయించి ఒక రోస్తా రోకోనో ఒక ధర్నానో ఏమైనా చేస్తే మాకు పురుషులు కూడా చాలామంది సహాయ సహకారాలు అందించే వాళ్ళు ఉంటారు. ఎందుకంటే ఆ పురుషులకు తెలుసు, వాళ్ళు ఒక చెల్లికి అన్న, ఒక తల్లికి కొడుకు, ఒక భార్యకి భర్త. ఇప్పుడు అందరి జీవితాలు తెలుసో తెలియకో ఆడవాళ్ళ జీవితాలు మగవాళ్ళ చుట్టూ, మగవాళ్ళ జీవితాలు ఆడవాళ్ళ చుట్టూ పెనవేసుకునే ఉంటాయి. ఇప్పుడు రోడ్డు పైన ఒక అమ్మాయిని వెకిలిగా చూసే తండ్రికి కూడా ఇంట్లోకి వచ్చేసరికి కూతుర్ని కూతురులానే చూస్తాడు కదా. ఇప్పుడు ట్రెండ్ మారింది, కొంతమంది తండ్రులు కూతుర్ని కూడా లైంగికంగానే చూస్తున్నారు, అందరూ కాసుమా కొంతమంది. అయితే మరి ఇలాంటప్పుడు ఇలా కాకుండా శేఖర్ భాష మాట్లాడే మాటలు ఎలా ఉన్నాయి? ఇప్పుడు మేము మాట్లాడుతున్నామంటే నేను మీకు ఇంత హిస్టరీ చెప్పా, మేము చేసే పనులు ఇవి కాబట్టి మేము బాధిత మహిళల పక్షాన మేము ఉండే హక్కు ఉంది, అలాగే ఈ హింసకు పాల్పడుతున్న పురుషుల గురించి మాట్లాడే హక్కు మాకుంది. కానీ శేఖర్ భాషకి ఏమి హక్కు ఉంది? అదేమంటే మేము పురుష కమిషన్ కోసం మేము ప్రయత్నం చేస్తాము అంటున్నాడు, కరెక్టే. ఈవ్ టీజింగ్ అనేది ఉంది రోడ్ల పైన, అమ్మాయిలు అబ్బాయిలు ఏడిపిస్తారా, అబ్బాయిలు అమ్మాయిలు ఏడిపిస్తారా? మీకు తెలిసి నాకు తెలిసినంత వరకు అబ్బాయిలు ఏడిపించడమే చూశాను. చూశారు వీడియోలు తీసి, ఆ వీడియోలు సన్నిహితంగా ఉన్నప్పుడు తీసిన వీడియోలు తీసి, అప్పుడు తీసిన వీడియోల్ని ఇవి అందరికీ చూపిస్తాము అని బెదిరించేది ఎవరు, బ్లాక్మెయిల్ చేసేది ఎవరు? అమ్మాయిలు చేస్తున్నారా, అబ్బాయిలు చేస్తున్నారా? అబ్బాయిలే చేస్తారు. ఎక్కడో శ్రీరెడ్డి లాంటి వాళ్ళు ఉండొచ్చు, రేర్ ఎక్సెప్షన్స్ను పట్టుకొని మొత్తం అందరు ఇదే చేస్తున్నారని అనకూడదు. అలాగే భార్యల్ని భర్తలు కొడుతున్నారా, కుటుంబ హింసకు గురి చేస్తున్నారా, భార్యలు భర్తల్ని కుటుంబ హింసకు గురి చేస్తున్నారా? ఎక్కడో ఉండొచ్చు, ఆడవాళ్ళు కూడా మగవాళ్ళని ఇబ్బంది పెట్టేవాళ్ళు ఉన్నారు. కానీ లార్జర్ పర్స్పెక్టివ్లో ఎక్కువగా జరిగేది ఏంటి, ఆడవాళ్ళపైనే హింస జరుగుతుంది. మరి ఇన్ని ఉండగా నాకు ఒక పురుష కమిషన్ కావాలి, నాకు ఒక పురుష కమిషన్ కావాలి, నాకు ఒక హీ టీమ్ కావాలి, హీ టీమ్ కావాలి అనటంలో ఏంటి అర్థం? ఎవరికి హీ టీమ్ కావాలి? ఇప్పుడు నువ్వు చెప్పిన ముగ్గురు గురించే మాట్లాడుకుందాం. రాస్తరుణ్ ఎందుకు ఆ అమ్మాయితో సహజీవనం చేశాడు, ఎందుకు తన ఇంట్లో ఉంచుకున్నాడు, ఏ బంధం లేకపోతే, ఏ సంబంధం లేకపోతే ఆ అమ్మాయి డ్రగ్స్ బిజినెస్ చేస్తుంది అని మీరు ఆరోపిస్తున్నారు, అలాంటి అమ్మాయిని ఇంట్లో ఎందుకు ఉంచుకున్నాడు? వద్దని చెప్పొచ్చు కదా. నీకేంటి లాభం అక్కడ రాస్తరునికి? నేను అదే అడుగుతున్నా. నువ్వు రాస్తరుని వైఫ్ను మాట్లాడడానికి నీకేంటి లాభం అని నేను అడుగుతున్నా. అలాగే జానీ మాస్టర్, అలాగే హర్ష సాయి, ఈ మూడు కేసుల్లో చూసుకుంటే నువ్వు బాధిత మహిళల సంగతి పక్కన పెట్టి పోని, నువ్వు చెప్పినట్టు లావణ్యను కూడా పక్కన పెట్టేద్దాం, జానీ మాస్టరు చేసిన దారుణం, అలాగే హర్ష సాయి, ఇప్పుడు ఆ అమ్మాయి చెడ్డదని నువ్వు ప్రొజెక్ట్ చేయాలని చూస్తున్నావు. సార్ చెయ్యి, ఆ అమ్మాయి దగ్గర తప్పులుంటే అవి కూడా మీరు మాట్లాడదాం. కానీ హర్ష సాయిని నువ్వు భుజాన వేసుకుని రావాల్సిన అవసరం ఏంటి? హర్ష సాయి గురించి నువ్వు ఎందుకు మాట్లాడవు? ఆ రోజు హర్ష సాయి బెట్టింగ్ యాప్లకి అడ్వర్టైజ్మెంట్ ఇస్తే తానేదో పెద్ద ఉదార పురుషుడిలాగా అందరికి సహాయాలు చేసేవాడికిలాగా ఒక మెస్సయ్యలాగా ఆయన ఫీల్ అయిపోయి మళ్ళీ నువ్వు ఇచ్చిన అడ్వర్టైజ్మెంట్ ద్వారా ఇంకొంతమంది విధవలో లేకపోతే తండ్రి లేని పిల్లలు అయిన వాళ్ళకి మళ్ళీ సహాయం చేయడానిక నువ్వు వాళ్ళని అలా తయారు చేయటం ఎందుకు, మళ్ళీ నువ్వు సహాయం చేయటం ఎందుకు, అలాంటి యాప్లకి అడ్వర్టైజ్మెంట్ ఎందుకు ఇచ్చావని మేము అడిగాం. నువ్వు అడిగావా? నువ్వు మాట్లాడావా? అలాంటి హర్ష సాయి నీకెట్లా కరెక్ట్ అనిపిస్తున్నాడు ఇప్పుడు?
ఎందుకంటే ఆ అమ్మాయి కరెక్ట్ కాదని చెప్తున్నావు నువ్వు. అసలు ఇప్పుడు ఆ అమ్మాయి కరెక్ట్ కాదు అనే వీడియోలు నీ దగ్గరికి ఎట్లా వస్తున్నాయి చెప్పు. లావణ్యకి సంబంధించిన వీడియోలు నీ దగ్గరికి ఎట్లా వస్తున్నాయి? రాస్తారు నీకు ఒక్కడికే ఎందుకు ఇస్తున్నాడు? ఇప్పుడు మాలాంటి వాళ్ళకి కూడా పంపించి మా కళ్ళు కూడా తెరిపించవచ్చుగా. లేదండి లావణ్య కూడా ఈక్వల్లీ రాంగ్ అండి, లేదంటే లావణ్యదే ఇంకెక్కువ తప్పు అండి అని మేము కూడా మాట్లాడతాంగా, మాకు ఆధారాలు ఉంటే. నీ ఒక్కడికే ఎందుకు ఇస్తున్నారు? నేను అదే అడుగుతున్నా. ఈ కేసులన్నిటి విషయాలు ఇలా ఉండగా అతను ఒక జనాంతికంగా కొన్ని మాటలు సమాజంలోకి వదులుతున్నాడు, పంపిస్తున్నాడు కొన్ని ఉద్దేశాలని. ఆ ఉద్దేశాలు ఏంటి అంటే, ఎక్కడ తప్పు జరిగినా ఈ మూడు కేసుల్లో మహిళలదే తప్పు. ఇప్పుడు ఈ అమ్మాయికి జానీ మాస్టర్కి సంబంధించిన కేసులో కొరియోగ్రాఫర్కి ఆ అమ్మాయి బుద్ధి ఏమైంది, ఆ అమ్మాయి జ్ఞానం ఏమైంది, అసలు జానీ మాస్టరు తనని అత్యాచారం చేయడానికి వచ్చినప్పుడు లేదు లేదు నాకు 16 ఏళ్ళే నేను మైనర్ని నన్ను అత్యాచారం చేయకూడదు అని ఆ అమ్మాయి ఎందుకు వ్యతిరేకించలేదు, ఇలా జానీ మాస్టర్తోటి సన్నిహితంగా ఉండటం వల్ల అక్కడ కుటుంబం ఇంకొక మహిళ జీవితం నాశనం అవుతుంది కదా. నువ్వెలా ఇంకొక మహిళ జీవితం నాశనం చేస్తావు? నీకు బుద్ధుండక్కర్లేదా? ఏ నీకు తెలీదా అతనికి భార్య ఉంది పిల్లలు ఉన్నారు అని ఆ అమ్మాయిని ప్రశ్నిస్తున్నాడు. ఆ ప్రశ్నించేటప్పుడు ఒక్క నిమిషం ఆలోచించాల్సింది ఏంటి అంటే, జానీ మాస్టర్ వయసు ఎంత, ఈ అమ్మాయి వయసు ఎంత, ఈ అమ్మాయికి సినిమా ఇండస్ట్రీలో ఉన్న పట్టేంటి, అతనికున్న పట్టేంటి, అతనికున్న అధికారాలు ఎన్నున్నాయి, ఆదాయ వనరులు ఎలా ఉన్నాయి, అతని డెసిషన్ మేకింగ్ ఎలా ఉంటుంది. ఒక ప్రొడ్యూసర్ వచ్చాడు ఎగ్జాంపుల్, ఈ అమ్మాయితో కాంటాక్ట్ చేస్తాడా, ఆ అబ్బాయితో కాంటాక్ట్ చేస్తాడా, ఆ ట్రూప్లో ఉన్నప్పుడు అతనే కదా కాంటాక్ట్ చేస్తారు. రెమ్యునరేషన్స్ ఎవరు మాట్లాడతారు, అతనే మాట్లాడతాడు. రెమ్యునరేషన్స్ ఎవరికి ఇస్తారు, హెడ్కే కదా ఇస్తారు, హెడ్ కింద వాళ్ళకి పంచుతాడు. మరి ఇన్ని అధికారాలు అతని చేతిలో ఉన్నప్పుడు ఈ అమ్మాయి మాత్రమే ఎట్లా తప్పు చేయగలుగుతుంది? అసలు ఈ అమ్మాయికి అంత మెచ్యూరిటీ ఉందంటారా? 16 కాదు 17 అనుకుందాం. ఇప్పుడు ఆ అమ్మాయి మీద మనము ఒక బాధ్యత పెడుతున్నాం శేఖర్ భాష ఉద్దేశంలోనే. అంత బాధ్యత పెట్టగలిగిన వయసు ఉందా అమ్మాయికి, అంత మెచ్యూరిటీ ఉందా? మరి ఈ రెండు ఉన్న జానీ మాస్టర్ను వదిలేసి ఈ అమ్మాయిని మాత్రమే తప్పు పట్టడంలో ఎంతవరకు వాస్తవం? ఇది ఎవరి కోసం, ఎవరి కన్నీళ్లు తుడవడానికి, ఎవరి మెప్పు పొందటానికి? కేవలం సుమలత మెప్పు పొందటానికే. సుమలత అలియాస్ ఆయేషా మెప్పు పొందటానికి మాట్లాడే మాటలు తప్పితే ఇవి పనికొచ్చే మాటలు కాదు. ఇవి ఎవరైనా సరే బుద్ధి జ్ఞానం ఉన్నవాళ్ళకి ఎవరికైనా అర్థమైపోతుంది. అసలు అతనికున్న అధికారాలేంటి? అతను పని ఇచ్చే పొజిషన్లో ఉన్నాడు, ఈ అమ్మాయి పని అడిగే పరిస్థితిలో ఉంది, అతని కింద ఈ అమ్మాయి పనిచేస్తుంది. ఒక యజమానికి వ్యతిరేకంగా ఒక ఎంప్లాయీ మాట్లాడగలడా, ఒక ఉద్యోగి మాట్లాడగలడా? మాట్లాడితే ఏం జరుగుతుంది? నా సంస్థలో పనిచేసే ఉద్దేశం ఉంటే ఉండు, లేకపోతే వెళ్ళిపో అంటాడు. అవునా కాదా? అవును. ఎదురు మాట్లాడిన ఉంచుకుని పని చేయించుకుంటారా ఎవరైనా, ఎంత ఉదార స్వభావులైనా? మరి ఇంత చిన్న లాజిక్ నువ్వెట్లా మిస్ అయ్యావు శేఖర్ భాష? నాకు అర్థం కావట్లేదు. ఇలా మిస్ అవ్వడం వెనకమాల నీ దురుద్దేశం ఏంటి? ఇది అయిపోయిందా? అయిపోయిన తర్వాత చూసి చూసి ఒక సాటి మహిళ జీవితంలో నిప్పులు పోసింది ఈ అమ్మాయి, సుమలత జీవితంలో నిప్పులు పోసిందంట. ఆ పిల్లల సంగతి ఏంటి ఆలోచించిందా? అసలు ఎన్ని, నాకు పెళ్ళయింది, నాకు ఓ భార్య ఉంది, నాకు ఇద్దరు పిల్లలు ఉన్నారు, బాధ్యతలో ఉన్నాను అని శేఖర్ అతను కదా అనుకోవాలి, జానీ భాష కదా అనుకోవాలి. సరే ఈ అమ్మాయి చెడ్డదే, మరి వాట్ అబౌట్ జానీ భాష? నువ్వు జానీ భాష గురించి మాట్లాడుకుంటే ఈ అమ్మాయి ఒక్కదాని గురించి మాట్లాడతావు? మళ్ళీ పైగా ఇంకొన్ని ప్రలాపనలు పేరెళ్తున్నాడు. ఏంటి అయ్యి అంటే, తినమరిగిన కోడి ఇల్లెక్కి కూసిందని ఓ సామెత ఉంది. ఆడవాళ్ళు తమ అందాన్ని ఎరగా వేసి వలపు వల విసిరి వాళ్ళు
వృత్తుల్లో నిలదొక్కుంటున్నారు, అవకాశాలు చేజిక్కించుకుంటున్నారు, ఉద్యోగాలు సంపాదించుకుంటున్నారు అనేది ఇంకొక అభియోగం ఇతను పెడుతున్నది. సేమ్ టు సేమ్ ఇలాగే మాట్లాడుతున్నాడు. ఒక ఆఫీస్కి ఒక అమ్మాయి ఒక అబ్బాయి ఇంటర్వ్యూకి వెళ్ళారనుకోండి. ఆ అమ్మాయి 60% తెలివితేటలు ఉన్నాయి, అబ్బాయి 90% తెలివితేటలు ఉన్నాయి. కానీ ఆ మేనేజరు ఈవిడని ఏవో ఫేవర్స్ అడుగుతాడు, లేదు అంటే ఈవిడే నేను ఏదైనా ఫేవర్ చేస్తాను అంటది. ఉద్యోగం ఆవిడకే వచ్చేస్తే అక్కడ ఒక ప్రతిభావంతుడికి అన్యాయం జరుగుతుంది కదా అని మాట్లాడుతున్నాడు. ప్రతిభావంతుడికి అన్యాయం చేసింది ఎవరు? సదర్ మేనేజరు. నువ్వు అడగవలసింది ఎవరిని? మేనేజర్ని. నీకు దమ్ము ధైర్యం ఉంటే మేనేజర్ చొక్కా పట్టుకొని ఏంట్రా ఇది, అమ్మాయి కాబట్టి వచ్చి ఫేవర్ చేస్తానందనో లేకపోతే నువ్వు ఫేవర్ అడిగితే ఒప్పుకుందనో ఆ అమ్మాయికి ఉద్యోగం ఇస్తే ఒక మెరిట్ పర్సన్ ఏమైపోవాలి, అతని జీవితం ఏమైపోవాలి అని కదా నువ్వు అడగాలి. ఇప్పుడు ఈ అమ్మాయి ఎవరండి? ఈ అమ్మాయి దగ్గర డెసిషన్ మేకింగ్ ఉందా? ఈ అమ్మాయి ఒక ఆఫర్ ఇవ్వగలదు? మహిళలు అసలు అలాంటి ఆఫర్లు ఎవరు? మహిళలందరూ సతీ సావిత్రులు సతీ అనసూయులు అని నేను మాట్లాడట్లే. ఈమె ఆఫర్ ఇచ్చిన అతని బుద్ధి ఏమైంది? అతను కదా డెసిషన్ మేకరు. ఇప్పుడు ఈమెయితే సంతకం పెట్టి అపాయింట్మెంట్ ఆర్డర్ తీసుకోదుగా అవుదామా? అతనే కదా అపాయింట్మెంట్ ఆర్డర్ ఇవ్వాల్సింది. అంటే ఇప్పుడు ఈ సదరు జానీ సారీ శేఖర్ బాషా గారు ఎవరి గురించి మాట్లాడాలి? ఆ మేనేజర్ గురించి మాట్లాడాలి. మేనేజర్ యొక్క బుద్ధి గురించి మాట్లాడాలి. ఒక అమ్మాయి కోసం కక్కుర్తిపడి ఒక ప్రతిభావంతుడైన ఉద్యోగస్తుడిని నువ్వు వదులుకుంటావా, అతనికి అన్యాయం చేస్తావా అని మాట్లాడాలి. అదైపోయిన తర్వాత ఇంకా విచిత్రంగా ఇంకా విచిత్రమైన ప్రలాపాలను ఏం మాట్లాడుతున్నాడంటే, ఒక అమ్మాయి పోలీస్ స్టేషన్కి వెళ్ళి కేసు పెట్టమని అడగ్గానే కేసు పెట్టేస్తారు. ఒక మగ మనిషి వెళ్ళాడు అంటే, ఒక పురుషుడు వెళ్తే పట్టించుకోరు, పోలీసులు పట్టించుకోవట్లేదంట మగవాళ్ళని. ఆడవాళ్ళకైతే అడగగానే ఉన్నాయి లేని రాసేసి కేసులు కట్టేస్తున్నారంట, మగవాళ్ళని ఇబ్బంది పెడుతున్నారంట. ఈయన ఉద్దేశం అది. దానికి ఈయన ఇచ్చిన రీజనింగ్ ఏంటంటే, ఏం మగవాళ్ళ హక్కులు ఏమైపోవాలి? నేను అసలు ఇక్కడ కాదు ఢిల్లీలో పోరాటం చేస్తా, ఇక్కడిక్కడ చేస్తే ఏం అవ్వట్లేదు, నేను ఢిల్లీ వెళ్ళి పోరాటం చేస్తా అని మాట్లాడా. ఇంతవరకు కూడా బాగానే ఉంది. ఇంకేం మాట్లాడుతున్నాడంటే, గమ్మత్తుగా పైగా పోలీస్ స్టేషన్లో జరుగుతున్న దాని గురించి ఆయన చాలా బాధని విచారాన్ని వ్యక్తం చేస్తూ, అసలు పోలీస్ స్టేషన్లు పోలీసులకు జీతాలు ఎవరిస్తున్నారండి? మనం కట్టే ట్యాక్సులు నుంచే కదా, మరి ట్యాక్సులు మనం కూడా కడుతున్నప్పుడు మనకు కూడా విలువ ఇవ్వాలి కదా వాళ్ళు, మన బాధలు కూడా పట్టించుకోవాలి కదా అని మాట్లాడుతున్నాడు. పైగా మగవాళ్ళమే కదండి ఎక్కువ ట్యాక్సులు కట్టేది అని మాట్లాడుతున్నాడు. ఎంత ధైర్యం అండి! అబద్ధాలు చెప్పడానికి కూడా అలా ఓకగా అసలు గోడ కట్టినట్టు అబద్ధాలు ఆడేస్తున్నాడు. అసలు నిజంగా తెలిసి మాట్లాడుతున్నాడా, తెలియక మాట్లాడుతున్నాడా? తెలియక మాట్లాడితే కొంతవరకు క్షమించవచ్చు, తెలిసి మాట్లాడుతున్నారంటే మటుకు ఇట్లాంటి వాళ్ళని క్షమించకూడదు. ఎందుకంటే ట్యాక్సులు మగవాళ్ళు ఒక్కళ్ళు కడుతున్నారా, మగవాళ్ళే ఎక్కువ కడుతున్నారా? అసలు మగవాళ్ళు ఈ విధంగా ట్యాక్సులు కట్టడానికి, మగవాళ్ళని ఉద్యోగాలు వ్యాపారాలు చేసుకునేదానికి ఇంట్లో ఆడవాళ్ళు ఎంత కష్టపడుతున్నారు? ఆడవాళ్ళు కష్టపడి మగవాళ్ళని బయటికి పంపిస్తేనే కదా వాళ్ళు ఉద్యోగాలు వ్యాపారాలు చేసుకోగలిగేది. ఆడవాళ్ళలాగా వాళ్ళ వంట వాళ్ళు వండుకుని వాళ్ళ ఇంట్లో పనులు వాళ్ళు చేసుకొని బయటికి వెళ్ళి ఉద్యోగాలు వ్యాపారాలు చేయాలంటే సగం మంది మగవాళ్ళు పనులే చేయలేరు. అసలు వాళ్ళ వల్లే కాదు, మగవాళ్ళకి మల్టీ టాస్కింగ్ అసలు రాదు. ఆడవాళ్ళు ఒకేసారి పొద్దున్నే అత్తగారు మామగారు ఏదన్నా అడుగుతారు, పిల్లలు ఏదో ఒకటి అడుగుతుంటారు, ఈ మధ్యలో భర్త ఏదో అడుగుతూ ఉంటాడు, లేదంటే డొమెస్టిక్ హెల్పర్ ఏదో అడుగుతూ ఉంటుంది, ఈలోప ఇంకేదో ఫోన్ వస్తుంది, ఓ పక్కన క్యారియర్లు కట్టుకుంటూ ఉంటారు, ఓ పక్కన ఇవన్నీ మీకు తెలిసినాయి కదా. నేనేం కొత్తగా వివరించి ఏదో ఎక్కడా జరగంది నేను ఇప్పుడు ఇక్కడ సృష్టించి చెప్పేది కాదు కదా, ప్రతి మహిళ ఇది అనుభవించేదే కదా. ఒకటి అత్తమా ఉండొచ్చు ఉండకపోవచ్చు ఇంట్లో, కానీ భర్త పిల్లలు అయితే ఉంటారు కదా. ఎంతమంది భర్తలు డొమెస్టిక్ హెల్ప్ ఇస్తున్నారు, భార్యలకి సపోర్ట్ ఇస్తున్నారు డొమెస్టిక్ వర్క్లో అని చూసుకుంటే మన భారతదేశంలో చాలా తక్కువ. ఒకవేళ చేస్తే కూడా ఆడవాళ్ళకున్నంత కంపల్సరీ ఉండదు,
ఆ క్షణానికి వాళ్ళకి చెయ్యాలనిపిస్తే చేస్తారు, తీరుకుంటే చేస్తారు. అదే ఒక భార్య అనగలదా, ఇవాళ నాకు తీరిక లేదు, ఇవాళ నాకు ఓపిక లేదు, నాకు చెయ్యాలనిపించట్లేదు, నేను వంట చెయ్యను అంటే గనక కుదురుతుందా ఒక మహిళకి? ఎప్పుడన్నా ఒకరోజు కుదరొచ్చు, కానీ మగవాళ్ళు తీసుకున్నంత వెసులుబాటు ఆడవాళ్ళు తీసుకోగలరా? ఎందుకంటే వీళ్ళు పుట్టుకతోనే, పుడుతూ పుడుతూనే గరిట్లు పుట్టుకుని వస్తారు కాబట్టి పుట్టగానే వంటలు చేయటం మొదలు పెడతారు ఆడవాళ్ళు. మగవాళ్ళేమో కత్తులు కటార్లు తీసుకుని పుడతారు కాబట్టి, పెన్నులు పుస్తకాలు పట్టుకుని పుడతారు కాబట్టి వాళ్ళేమో వంట పనులు చేయరు. ఇదే కదా నువ్వు చెప్పదలుచుకున్నది, జనరల్గా జరుగుతుంది ఇదే. మరి మిమ్మల్ని అందరినీ ట్యాక్స్లు కట్టే వాళ్ళగా తయారు చేస్తున్న దానికి కనింది తల్లి, పెంచింది తల్లి, నీకు ఉద్యోగం వచ్చేదాకా నిన్ను పట్టించుకుని చూసుకుని, తండ్రి కూడా చూసుకుంటాడు, నేను తండ్రి చూడట్లేదు అన్నట్లు తల్లి ఎంత చూసుకుంటే అవుతుంది? అంటే నువ్వు ఇంత ఎదిగి పైకి రావడానికి తల్లి పని తల్లి చేసింది కదా, తర్వాత భార్య వస్తుంది నీకు, భార్య పని భార్య చేస్తుంది కదా, మళ్ళీ నువ్వు పెద్ద మగాడివని ప్రపంచం ముందు చూపించడానికి నీకు పిల్లలకు అంటది భార్య, అవసరమైతే నీకు ఫైనాన్షియల్గా సపోర్ట్ లేకపోతే ఏదో ఒక పని చేస్తుంది భార్య, మరి ఏ పని చేయకపోయినా ఇంట్లో ఉండి హౌస్ మేకింగ్ మేకర్ లాగా పనులు చేస్తేనే కదా నువ్వు బయటికి వెళ్ళి 9 నువ్వు ఆఫీస్కి వెళ్తావు అంటే నీకు టిఫిన్ పెట్టి లంచ్ క్యారేజ్ కట్టి అన్ని పంపిస్తుంది కదా, వచ్చిన తర్వాత అబ్బా చాలా కష్టపడిపోయి వచ్చాను అంటే కాఫీ ఇస్తుంది కదా, నీ పిల్లల్ని చూసుకుంటుంది కదా, నువ్వు కన్నా పిల్లల్ని. ఇన్ని చేస్తున్న అమ్మాయి ట్యాక్స్ కట్టట్లే, నువ్వు మాత్రమే ట్యాక్స్ కడుతున్నావు, మగవాడు మాత్రమే ట్యాక్స్లు కడుతున్నాడంటే ఎక్కువ. నీకు ఇప్పుడు తెలియదేమో అసలు ఎంత అజ్ఞానమో అర్థమవుతుంది ఈ స్టేట్మెంట్లోనే. సుప్రీంకోర్టు గుర్తించింది డొమెస్టిక్ వర్క్ను కూడా జీడిపిలో చూపించాలి అని. అసలు జీడిపి అంటే కూడా తెలుసో లేదో మరి మహానుభావుడికి. మన జాతీయ ఉత్పత్తిలో మహిళల భాగస్వామ్యం గురించి చెప్తూ ఇంటి పనిని కూడా జాతీయ ఉత్పత్తిలో భాగం చెయ్యాలి అని సుప్రీంకోర్టు చెప్పింది. నువ్వెంత, నీకు తెలిస్తే ఎంత, తెలియకపోతే ఎంత, తెలియనోడి తెలిసినట్టు నోరు మూసుకుని ఉండాల, బుద్ధి జ్ఞానం లేకుండా మాట్లాడితే నడవదు ఇక్కడ. పోని అది ఇది కాదు అంటే బహిరంగ చర్చకు వస్తానంటే రా కూర్చుని మాట్లాడదాం, నేను ఇదే ఛాలెంజ్ చేస్తున్నా శేఖర్ భాష అని. ఎందుకంటే ఇప్పుడు ఈయన పురుషుల హక్కులు అని మాట్లాడుతూ ఉంటే చాలా మంది అమాయకులైన అబ్బాయిలు ఈయన మాట్లాడేదంతా కరెక్ట్ కావచ్చు అనుకుని చెప్పి ఈయన చెప్పే ప్రతి మాటని శిరోధార్యంగా భావిస్తారేమో నా భయం, అంతకంటే ఏమీ లేదు. రైట్ మేడం, అయితే నేను శేఖర్ భాషకి డిబేట్కి ఇన్వైట్ అయితే ఖచ్చితంగా అడుగుతాను. అడగండి. ఓకే, అడగండి. ఎందుకంటే అతను చాలా మిడిమిడి జ్ఞానంతో, సగం సగం తెలివితేటలతోటి తనకి ఒప్పించే నేర్పు ఓర్పు లౌక్యము ఉన్నాయి అనే ఉద్దేశంతో ప్రతి విషయంలోకి వెళ్ళిపోయి మాట్లాడుతున్నాడు. కొన్ని విషయాలు కొంతమంది మాత్రమే మాట్లాడగలరు, ఎందుకంటే మాట్లాడడానికి ఒక మనసు ఉండాలి, ఒక హృదయం ఉండాలి, విషయ పరిజ్ఞానం ఉండాలి, లోక జ్ఞానం ఉండాలి, పనిచేసిన అనుభవం ఉండాలి. ఈ 5 లేకోకుండా మాట్లాడలేవు, నీకు ఈ 5 లేవు, అందుకని ఇట్లాంటి విషయాల జోలికి నువ్వు రావద్దు. లేదు వస్తాను అంటే గనక నువ్వు ఈ కనీసం పనిచేసిన అనుభవం ఉన్నా లేకపోయినా మిగతా 4 తెచ్చుకోవడం పెద్ద కష్టం కాదు, మనసు తెచ్చుకోవడం కష్టం కాదు, హృదయం తెచ్చుకోవడం కష్టం కాదు, విషయాల పట్ల జ్ఞానం తెచ్చుకోవడం కూడా పెద్ద కష్టం కాదు. తెచ్చుకున్నప్పుడు మాట్లాడు, ఒట్టొట్టిగా మాట్లాడేసేసి ఎక్కడైనా సరే ఆడవాళ్లే నిందితులు అన్నట్టు మాట్లాడడాన్ని మట్టుకు ఎట్టి పరిస్థితుల్లోనూ సహించేది లేదు. ఎందుకంటే ఒక్క శేఖర్ భాష మాట్లాడితే నేను ఇంత రియాక్ట్ అవ్వను, కానీ ఈ శేఖర్ భాష వెదజల్లుతున్న విషయానికి చాలా మంది ఆకర్షితులై వాళ్ళు కూడా ఇలాగే అనుకుంటే ఒక జెండర్ సెన్సిటివిటీ ఎక్కడి నుంచి వస్తుంది? అసలు జెండర్ ఈక్వాలిటీ సంగతి తర్వాత, ముందు సెన్సిటివిటీయే లేకుండా పోతుంది. జెండర్ ఈక్వాలిటీ కావాలని మేము పోరాటం చేస్తున్నాం, దానికి నువ్వు ఒక రకంగా విఘాతం కలిగించేలాగా నీ ప్రవర్తన, నీ మాటలు ఇవన్నీ ఉన్నాయి. ఒక ముక్కు పచ్చలా రావనే అమ్మాయిని దోషగా మాట్లాడతావు నువ్వు, ఒక బెట్టింగ్ యాప్లకి అడ్వర్టైజ్మెంట్ ఇచ్చేవాడి వైపు నువ్వు మాట్లాడతావు, తన ఇంట్లో డ్రగ్స్ వ్యాపారం జరుగుతుంటే నోరు మూసుకుని కళ్ళు మూసుకుని చెవులు మూసుకుని ఉన్నోడి గురించి నువ్వు మాట్లాడతావు. ఇవన్నీ తగదు మాట్లాడడానికి, పైగా ఇవన్నీ చాలినట్లు
నువ్వేదో పెద్ద పురుషుల హక్కుల కోసం పోరాడే వ్యక్తిలాగా, పైగా ఒక లాయర్ ముందు కూర్చుని మాట్లాడాడు. నాకు అర్థమైంది లాయర్కి ఇప్పుడు నేను మాట్లాడి అని తెలియక కాదు. ఎందుకంటే ఈ మూర్ఖుడికి చెప్పి ఒప్పించడం చాలా కష్టం అని ఆయన ఊరుకున్నాడని నాకు తెలుసు. ఎందుకంటే ఆయన ఏమి చిన్న లాయర్ కాదు, చాలా పెద్ద లాయరే, ఆయనకి చాలా జ్ఞానం ఉంది. కానీ ఎందుకంటే చెవిటోడు ముందు శంఖం ఊదినట్టు ఉంటుందని చెప్పి నువ్వు మాట్లాడింది విని అంతా బాగుంది మాస్టారు, అంతా బాగుంది మాస్టారు అన్నట్లు ఆయన టాపిక్ని క్లోజ్ చేశాడు అక్కడికి. కానీ వింటున్న మాకు మట్టుకు మేమైతే వదలం. పైగా ఒక ప్రేమించిన అమ్మాయి మోసం చేస్తే ఆ మోసానికి హతాశుడైపోయి బాధపడి ఒక యాసిడ్ దాడి జరిగింది అంటే అది అబ్బాయి ఒక్కడిదే తప్పు కాదు, అమ్మాయిది కూడా తప్పే అని మాట్లాడుతున్నాడు ఇతను. అంటే ప్రేమించిన వాడిని మోసం చేసి పక్కకెళ్ళిపోవడం అమ్మాయి చేసింది కరెక్ట్ అని నేను అన్ను, కానీ దానికి పరిష్కారం మటుకు యాసిడ్ దాడి కాదు. ఇప్పుడు నువ్వు మాట్లాడిన దాన్ని బట్టి చూస్తే ఎవరన్నా ఒక అబ్బాయికి ఒక అమ్మాయి బ్రేకప్ చెప్పింది అనుకో, అప్పుడు చాలా బాధపడిపోయి యాసిడ్ దాడి చేశాడు అనుకో, నష్టపోయేది ఎవరు? వీడిని వేస్తారు తీసుకెళ్ళి లోపల. ఇలాంటి గొప్ప మాటలు చెప్పి నువ్వు దొరకకపోవచ్చు, కానీ వాడు కదా ఇరుక్కుంటాడు. అందుకని మనం సాధ్యమైనంత వరకు సమాజంలో ఇట్లాంటి ఒక చెడుని కావచ్చు, ఇట్లాంటి తెలిసి తెలియని మాటల్ని మనం ప్రచారంలోకి పెడితే అసలే ఇవాళ ఈ సోషల్ మీడియా గొప్పతనం వల్ల, గూగుల్ పరిజ్ఞానం వల్ల సగం సగం తెలివితేటలే ఉంటున్నాయి. ఇలాంటివి మాట్లాడితే ఇంకా కోతికి కొబ్బరికాయ కూడా దొరికినట్లు అవుతుందని నేను చెప్పదలుచుకున్నాను. రైట్ మేడం, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ.